తినొచ్చు. కాఫీ తీసుకోండి. వద్దులేండి. ఓ నో థ్యాంక్స్. బాయ్ అండి. బావజీ, ఈ ఫిగర్ కి నువ్వంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. పెట్టావులే. అవును బావజీ, నీ వంక అదోలా చూస్తుంది. గోల్డెన్ ఛాన్స్ బావజీ, వాడుకో వాడుకో. ఏంటి వాడుకునేది కానీ మంటల బావజీ? సిచ్యువేషన్ చూస్తుంటే ఈ ఫిగర్ ఒక మగతోడు కోసం చూస్తుంది. వాడుకో వాడుకో. ఆల్రెడీ నువ్వు చేసిన ఎదపని వల్ల పూర్తిగా ప్రాబ్లంలు ఎదుర్కొన్నా, దానికే చేస్తాను. ఇప్పుడు కొత్త ప్రాబ్లమా? ఓకే, నీ సంగతి పక్కన పెట్టు. ఈ ఫిగర్ నేను ట్రై చేసుకుని వాడుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా. ఆహా, నీ సిచ్యువేషన్ చూస్తుంటే దాని చేతిలో చెప్పు దెబ్బలు కన్ఫామ్ అనిపిస్తుంది రాజా. నీకు అనవసరం, నీకేం అభ్యంతరం లేదు కదా. థ్యాంక్ యూ బావజీ. నందు, ఆ ఎలక్ట్రానిక్ మెకానిజంలో నాకు కొంచెం టచ్ ఉంది. ఆ వాషింగ్ మిషన్ రిపేర్ ఏదో నాకు చెప్పు, నేనే రిపేర్ చేస్తాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. బాయ్ 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 నందు. ఇడియట్. ఇప్పుడు మన పద్మ చదివేది తిరుపతి మహిళా యూనివర్సిటీ కదా. హలో, ఏ గీత, నేనే. అమ్మా, తర్వాత నేను ఫోన్ చేస్తాను, పెట్టి. హలో చెల్లెమ్మ, నేనే. వంశీ ఉన్నాడా? హలో. నందినికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఏం చేతంటావు? చెత్తన్నాయం. ఫోన్ చేసావు, పడే. బుద్ధుందా, మనిషివేనా, చెప్తే అర్థం కదా. మళ్ళీ ఫోన్ చేసావు, చెప్తా కొట్టా, పడే. వంశీ గారు, నేనండి లలితని. సారీ అమ్మా, నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే కోపం వచ్చాను. లైన్లో ఉండమ్మా, నేను గీతకిస్తాను. గీత, లలిత ఫోను. లలిత అంటే లలిత, అదేమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? పేరు పెట్టి పిలుస్తున్నావు. పరా ఆడవాళ్ళకి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. లలిత గారు, గీత బిజీగా ఉంది, తర్వాత ఫోన్ చేస్తాను చెప్పమంది. ఓకేనండి. హలో నందు, నేను రా. ఎవరండి మీరు? వంశీ ఫ్రెండ్ రాంబాబుని. గుర్తొచ్చానా? గుర్తొచ్చారు, చెప్పండి. ఏం లేదురా, సినిమాకి వెళ్దామని సింగిల్ గా వెళ్ళి చుట్టం నాకు 9వ తరగతి నుంచి అలవాట్లేదు. నువ్వు కంపెనీ ఇస్తావేమోనని. సరే, మీరు ఎక్కడున్నారు? పవిత్ర లేడీస్ హాస్టల్ ఉంది కదా, దాని ముందున్నాను రా. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు? దేనికి బంగారం? ఆహా, మీ డ్రెస్ కి నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వద్దామని. గుడ్ టేస్ట్. బ్లూ కలర్ టీషర్టు, బ్లూ జీన్స్. ఓకే, అక్కడే ఉండండి, 10 మినిట్స్ లో రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో పోలీస్ స్టేషన్. సార్, నేను పవిత్ర లేడీస్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏంటర్ రాంబాబు, అర్జెంటుగా రమ్మను. త్రిషాన్ కనపడిందా? ఇప్పుడు నువ్వు ఒక సర్ప్రైజ్ దృశ్యాన్ని చూడబోతున్నావు. ఎదబెళ్ళపు లాభి, మ్యాటర్ ఏంటి చెప్పు. బావజీ, ఇప్పుడు నా కోసం ఒకరు వస్తారు, అది చూసి నువ్వు జలస్ ఫీల్ అవ్వకూడదు. రే, చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు, చెప్పు మ్యాటర్ ఏంటో. ఇలాంటి విషయాల్లో సస్పెన్స్ ఉంటేనే థ్రిల్ ఉంటుంది బావజీ. సస్పెన్స్ అని అబ్బా, పట్టుకోడ్రా, పారిపోతున్నారు గాడిదల్ని, పట్టుకోండి. బావజీ, ఏంట్రా ఇది, ఏంటిది, ఎందుకన్నా అర్జెంట్ రమణ? కాదు బావజీ, నందిని వస్తా ఉంది, ఈలోపు దరిద్రుడు వచ్చి తెచ్చాడు. అరే కుక్క, అది ట్రాప్ చేసి సిఐ గడి ఫోన్ చేసిందిరా. నువ్వేమో చిత్తకార్త కుక్కలాగా నమ్మావు. నో, నా నందిని నాకెప్పుడు ద్రోహం చేసి.